కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక కూడి ఉన్న మనందరమే ఆయన మందిర ఆవరణములో చేరిన వారిమై ఉండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినానికి కావలసినటువంటి ఆయన బలమును ప్రభావమును మనం పొందుకుంటూ ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునట్లుగా కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రములు. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆమేన్ ఆమేన్ పరిశుద్ధుడా 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 ఈశ్వరాజానికి స్తోత్రం 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 జీవాధిపతినికి స్తోత్రం 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 జీవించుచున్న వాడానికి స్తోత్రం 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 స్తుతి స్తుతి మమ్మల్ని జీవింపచేస్తున్న వాడానికి స్తోత్రం 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 మా మధ్యలో నివసిస్తున్న వాడానికి స్తోత్రం స్తుతి 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 యేసయ్యానికి స్తోత్రం 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 స్తుతి స్తుతి ఈ ఉదయ కాలమందు మీరు మేలు కలిపిన మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం యేసయ్యానికి స్తోత్రం 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 స్తుతి ఆరాధనలు స్తోత్రం మమ్మల్ని నడిపించినందుకై బ్రతికించినందుకై మమ్మల్ని సమకూర్చినందుకై మెలకువనిచ్చినందుకై దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఉదయ కాలం ముందు మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రము నాయన. ఉదయ కాలం ముందు నా తండ్రి నిన్ను స్తుతించి మహింపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తుతి 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ఆమేన్. ఉదయ కాలమందు నీ కృప చేత మమ్మల్ని లేపి నీ వెలుగు చేత మమ్మల్ని నడిపించి నీ మందిరములో నివసించుటకు నీ మందిరములో అడుగుపెట్టుటకు నీ ముఖ దర్శనాన్ని చూచుటకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ ఉదయ కాలమందు ఏ ఏ కుటుంబాలలో నిన్ను ఆరాధిస్తున్నారో ఎక్కడెక్కడ నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నారో ఆ దేశం ఆ ప్రాంతం తండ్రి ఆ కుటుంబం ఆశీర్వదించబడేటట్టు మీరు సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని మీ నామంలో దూరపరచండి ప్రభు. ప్రతి అవసరాన్ని ఈరోజు అంతా వారికి దయచేయండి తండ్రి. కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. ప్రతి ఆటంకాన్ని మీ నామంలో తొలగించండి నా తండ్రి. ప్రతి రోగాన్ని మీ నామంలో దూరపరచండి ప్రభు. నీ రక్తమును ఆ గుమ్మానికి నా ప్రభు గుర్తుగా ఉంచండి నా తండ్రి. ఈ ఉదయ కాలమందు నీ మందిరములో చేరి నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీరే తోడయ్యుండి నడిపించమని ఈ దినమంతా నీ బలముతో నీ ప్రభావముతో మాకు తోడయ్యుండమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమేన్.
आराधना आराधना त्रिएक देवुनि के आराधना ना जीवदातृनि के आराधना 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 त्रिएक देवुनि के आराधना ना जीवदातृनि के आराधना 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 त्रिएक देवुनि के आराधना ना जीवदातृनि के आराधना आराधना శరీరాత్మీయ రోగములతో కృషించిపోతున్న సమయములో శరీర ఆత్మీయ రోగములతో కృషించిపోతున్న సమయములో వెతస్తకో నీటి చెలమునివై ప్రవహించి నన్ను స్వస్థ పరచితివి వెతస్తకో నీటి చెలమునివై ప్రవహించి నన్ను స్వస్థ పరచితివి ఆరాధనా ఆరాధనా త్రిఏక దేవునికి ఆరాధనా నా జీవదాతృనికి ఆరాధనా ఆరాధనా నా దుఃఖ దినములలో నా తోడుగా నా హృదయ వేదనలు నా నీడగా నా దుఃఖ దినములలు నా తోడుగా నా హృదయ వేదనలు నా నీడగా నా వెన్ను తట్టి నిలిపితివి నీ వెనుక నడిపించుచుంటివి నా వెన్ను తట్టి నిలిపితివి నీ వెనుక నడిపించుచుంటివి ఆరాధనా ఆరాధనా త్రిఏక దేవునికి ఆరాధనా నా జీవదాతృనికి ఆరాధనా ఆరాధనా కీర్తనలు పాడుచు స్తుతించుచు సాగిల పడి మ్రొక్కి నమస్కరించి కీర్తనలు పాడుచు స్తుతించుచు సాగిల పడి మ్రొక్కి నమస్కరించి అనుదినము నీ వైపు చేతులెత్తి యాచించి పొందేదని కృపలను అనుదినము నీ వైపు చేతులెత్తి యాచించి పొందేద నీ కృపలను ఆరాధనా ఆరాధనా త్రిఏక దేవునికి ఆరాధనా నా జీవదాతృనికి ఆరాధనా ఆరాధనా కీర్తి
కీర్తనలు పాడుచు స్తుతియించుచు సాగిల పడి మ్రొక్కి నమస్కరించి కీర్తనలు పాడుచు స్తుతియించుచు సాగిల పడి మ్రొక్కి నమస్కరించి అనుదినము నీ వైపు చేతులెత్తి యాచించి పొందెద నీ కృపలను అనుదినము నీ వైపు చేతులెత్తి యాచించి పొందెద నీ కృపలను ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదానా ఆరాధనా నీవే కదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 84వ కీర్తన 4వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు మనం చదువుకుందాం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాగా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యహోవా సైన్యములకు అధిపతి అగు దేవా, నా ప్రార్థన ఆలకింపము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా నా కేడెమా దృష్టించుము. నీవు అభిషేకించు వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించు కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడిమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా
నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో భద్రపరిచి ఈ వాక్యపు వెలుగు చేత ఈ దినమంతా మనం నడిపించబడుతూ ఆయన నామములో ఒక యాత్రికులమై కొనసాగించబడుటకు మనకు కావలసినటువంటి బలమును ఆరోగ్యాన్ని ఆహారాన్ని నీటిని మనకు అనుగ్రహించి దేవుని కొరకు మనం నడిపించబడినట్లు సియోనులో దేవుని ఎదుట మనం కనబడినట్లు కూడి ఉన్నటువంటి మనమంతా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని గణపరుచుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి స్తుతి ఈ దినమంతా కావలసినటువంటి స్తుతి స్తుతి నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. స్తోత్రం 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 నీ బలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం నీ ప్రభా భావమును మాలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీవే మాకు ముందు నడిచి మార్గమును సరళము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి ఆటంకాన్ని మీ నామములో దూరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. నీవే మాకు తండ్రి అయిన దేవుడిగా కుమారుడైన యేసుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడుగా మాకు తోడై ఉండమని ప్రతి ఆటంకాన్ని దూరపరచమని వెంబడిస్తున్నటువంటి చీకటి శక్తుల్ని నీ నామములో గద్దించి దూరపరచమని బలమైనటువంటి నీ చేతులకు అప్పగించుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో నీ ద్వారము వద్ద నివసించుటం మాకు ధన్యతని సెలవిచ్చాము ప్రభువా. కృప అనుగ్రహించండి అయ్యా, కృప చేత నింపండి తండ్రి. తండ్రి, ఉదయ కాలమందు పశ్చాత్తాపముతో నీ సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగి తండ్రి యథార్థమైనటువంటి హృదయముతో నీ సన్నిధిలో ప్రార్థించుటకు కృప దయచేయండి నాయన, స్తుతించుటకు కృప దయచేయండి నా తండ్రి, ఆశీర్వదించబడి కార్యం చేయడ నాయన, యథార్థవంతులను ప్రభువా నీవు ఆశీర్వదించి మేలు చేసే దేవుడు అయినందులకై స్తోత్రం. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీయందు నమ్మిక ఉంచు వారు ధన్యులు 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 అని చెప్పని సెలవిచ్చిన దేవానికి స్తోత్రము నాయన. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 తండ్రి. నీ సన్నిధిలో నిలబడినట్లు నీ ముఖ దర్శనము చూచున్నట్లు నీ వాక్యపు వెలుగులో నడిపించబడినట్లు మీరే మాకు తోడై ఉన్నందులకై స్తోత్రం. సైన్యములకు అధిపతి యగు యెహోవా, మా పక్షముగా పోరాడి నా తండ్రి జయమిచ్చువాడా నీకు స్తోత్రం, జయమిచ్చువాడా నీకు స్తోత్రం. ఈ దినమంతా విశ్వాసములో మేము బలపరచబడినట్లు కృప దయచేయండి నాయన. విశ్వాసులమై నీ యందు నమ్మిక ఉంచిన వారిమై ప్రభువా నీ కొరకు బ్రతుకున్నట్లుగా మీరే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మా పట్ల జరిగించుచున్నందుకై నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మలో ప్రార్థించి నా తండ్రి ప్రార్థన వీరులమై ప్రభువా ప్రార్థన యందు ఆసక్తి కలిగిన వారిమై నా ప్రభు నీ నామమును బట్టి నా తండ్రి ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా అనేక ఆటంకాలను ఎదుర్కొని శక్తి చేత నింపండి ప్రభువా.
ప్రార్థనా ఆత్మ అభిషేకమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నడుస్తూ ఉన్నా, ఉద్యోగముల ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా ప్రభువా నీ యందు ప్రార్థన చేస్తూ నా ప్రభువా ప్రార్థన ద్వారా మేము కాపాడబడుచు, ప్రార్థన ద్వారా నీవు మాతో మాట్లాడుచు, మాకు ఆలోచన చెప్పి ప్రార్థన ద్వారా నడిపించబడినట్లుగా మీరు కృప దయచేయండి నా తండ్రి. ప్రార్థన చేయవారిని రక్షించే దేవుడవు నీవు, ప్రార్థన చేయవారికి ఆసన్నముగా ఉన్నటువంటి దేవుడవు నీవు, ప్రార్థన చేయవారి ప్రార్థన ఆలకించే దేవుడవు నీవు, సమీపముగా ఉన్న దేవుడవు నీతి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నా తండ్రి. ఏ ఆటంకాలు లేకుండా మేము చేస్తున్న ప్రార్థన నీ యొద్దకు వచ్చినట్లుగా నా తండ్రి, ఆటంకాలు కలిగిస్తున్నటువంటి, అడ్డంకులు కలిగిస్తున్న చీకటి శక్తుల్ని యేసు నామములో బంధించండి ప్రభు. నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. నిన్ను నమ్ముకున్నటువంటి వారు తండ్రి ఈ దేశములో ఈ లోకములో ఉన్నారు ప్రభు. నిన్ను ఆరాధిస్తున్న ప్రజలు ఉన్నారు నా తండ్రి. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభు. నా తండ్రి కపటముతో కాకుండా యథార్థముగా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు. నీ సేవకులు ఉన్నారు ప్రభు. నిన్ను సేవిస్తున్నటువంటి సేవకులు అంటున్నారు ప్రభు. కృపచేత నింపండి, కృపచేత బలపరచండి, కృపచేత నడిపించండి. నీ కృపా క్షేమాలతో నింపి ధైర్యపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువ. ప్రార్థన చేయవారు ఎవరో వారు రక్షించబడతారని సెలవిచ్చినటువంటి నీ మాట మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకై నీకు స్తోత్రం. ప్రార్థనలో మేము దినదినము వర్ధిల్లునట్లుగా ప్రార్థన సమయములో నా తండ్రి నీ పాదాల యొద్ద కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించున్నట్లుగా, నీ కొరకు నా తండ్రి మేము బ్రతుకున్నట్లుగా ప్రార్థన ద్వారానే మా ప్రతి అవసరము తీర్చబడాలి ప్రభువ. ప్రార్థన ద్వారానే నీ యందు మేము ఆశీర్వదించబడాలి. ప్రార్థన ద్వారానే నీవు మమ్మల్ని పలకరించాలి ప్రభువ. ప్రార్థన ద్వారా మేము మీతో మాట్లాడునట్లుగా, ప్రార్థన ద్వారా నీ ముఖ దర్శనము చూచున్నట్లుగా, ప్రార్థన మా యందు నా తండ్రి నిరంతరము నిలుచున్నట్లుగా ప్రార్థన ఆత్మను దయచేయండి. ప్రార్థన ఆత్మ చేత నింపండి ప్రభువ. నీ సన్నిధిని తోడుగా ఉంచమని నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాము ప్రభువా. విశ్వాసములు అంతకంతకు వర్ధిల్లాలి ప్రభు. విశ్వాసములు అంతకంతకు వర్ధిల్లునట్టు కృప దయచేయి. నీ వాక్యాన్ని నా తండ్రి పూర్ణ హృదయముతో మేము నమ్మాలి ప్రభు. పూర్ణ హృదయముతో మేము నమ్మనట్టుగా నమ్మికను కలిగించు ప్రభు. అపనమ్మకము రానివ్వకుండా నా తండ్రి నీ నామములో దూరపరచండి ప్రభు. అపనమ్మకము కలగకుండా ప్రభు నీవు స్వస్థపరుస్తావని, నీవు ఆశీర్వదిస్తావని, శత్రువుల మధ్యలో మా గిన్నె నిండి పొరలి పారేటట్లు చేస్తావని, మా మీదికి లేస్తున్నటువంటి వారిని అణిచివేయుటకు సైన్యములకు అధిపతి అయిన దేవుడవని ప్రభువా నీ యందు నమ్మిక మాలో దినదినము పెరిగినట్లుగా, మా పక్షముగా వ్యాజ్యమాడే దేవుడవు నీవు, మా పక్షముగా నిలబడే దేవుడవు నీవు, మా పక్షముగా నా తండ్రి శత్రువులను పారద్రోలే దేవుడవు నా తండ్రి. నీవు తప్ప మాకెవరూ లేరు ప్రభువా. నీవు తప్ప మా కుటుంబాలకు ఎవరూ లేరు నా తండ్రి. నీవు తప్ప మాకు మార్గాలలో ఎవరూ లేరు ప్రభువా. నీవు తప్ప మాకు సహాయము చేయగలిగిన దేవుడవు మాకు ఎవరూ లేరు నా తండ్రి. గనుక నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాం ప్రభువా. నీ యందు మేము నా తండ్రి యథార్థ హృదయముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు మా హృదయాన్ని నీ సన్నిధిలో కృమరించి ఉన్నాం ప్రభువా. ఈ ఉదయ కాలం ముందు వేకువనే లేచి నా తండ్రి మా పొరపాట్లు క్షమించమని, మా పాపములను నీ రక్తముతో కడగమని, యథార్థ హృదయము మాకు దయచేయమని ప్రభువా నీ ఆత్మచేత ప్రార్థించుటకు నా తండ్రి మాకు అవకాశము దయచేయమని ప్రభువా. నీ వాగ్దానాల మీద మేము నమ్మిక ఉంచి నా తండ్రి నమ్మకముతో నా ప్రభు మేము నడిపించబడినట్టు కృప దయచేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభు. నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. కృప దయచేయనాయన, కృప దయచేయన ప్రభు. నీ బిడ్డలు ప్రారంభించినటువంటి కార్యాలు పూర్తి చేయండి ప్రభు. ప్రారంభించాలనుకున్నటువంటి నా తండ్రి నీ నామములో ప్రతి కార్యము నా తండ్రి అది సఫలము కావాలి ప్రభు. ఆయన శత్రువుల ఎదుట నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి.
ఉండాలి ప్రభు, ఏ లోటు ఉండకూడదు ప్రభు. నీ బిడ్డలు నా తండ్రి సమృద్ధి చేత నింపబడాలి, సమృద్ధి చేత బాగుపడాలి, సమృద్ధి చేత వర్ధిల్లాలి ప్రభు. వారి కుటుంబాలకి మీరు తోడై ఉండండి, ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభు, కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. నా తండ్రి ప్రతి బలహీనతను నా ప్రభు వారి శరీరములో అవయవాలలో నుంచి తొలగించండి నా ప్రభు. నీ గాయపడిన హస్తముతో ముట్టండి ప్రభు, నీ గాయాలలో ఉన్న స్వస్థతను దయచేయండి నా తండ్రి. ఈ ఆరోగ్యాన్ని పొందుకొని నిన్ను స్తుతించాలి ప్రభు, ఈ ఆరోగ్యాన్ని పొందుకొని నిన్ను మహిమపరచాలి ప్రభు. ఆరోగ్యవంతులై ఈ దినమంతా నీ కొరకు యాత్రలో సాగిపోవాలి ప్రభు. కృప అనుగ్రహించండి నా తండ్రి, కృప దయచేయండి ప్రభు, విశ్వాసములు అంచెలంచెలుగా వర్ధిల్లింపచేయండి అయ్యా. నీ రాకడికి నా తండ్రి నీ ఎదుట నిలబడే నా తండ్రి బలమైనటువంటి నమ్మకమైనటువంటి దాసులుగా దాసురాండ్రుగా నా ప్రభు నీ కొరకు నడిపించబడినట్లు సహాయం చేయండి. నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభు, నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభు. స్తోత్రం 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 స్తోత్రం. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలచగా నా హృదయమెంతో నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించి ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను తలచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలచగా భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలచగా. ఆమేన్, హల్లెలూయా. కృపచేత కాపాడుటకు ప్రభువా నీ హస్తాన్ని చాపి నీ కృపాక్షేమాలతో ఈ ఉదయకాలము నుండి తిరిగి మరల ప్రార్థన సమయం వరకు నీ సన్నిధిలో మోకరించినంత వరకు
కృప అనుగ్రహించి నడిపించమని కృప కలిగినటువంటి నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ తండ్రి నీ ఘనమైనటువంటి నామాన్ని స్తుతించుచున్నాం ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జీవించుచున్నవాడా నీకు స్తోత్రములు స్తోత్రములు. నీ కృప నీ కృప నీ కృప నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువ. నీ కృప చేత నడిపించండి నా తండ్రి. నీ కృప చేత మమ్మల్ని కాపాడండి ప్రభువ. నీ కృప చేత మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. నీ కృప చేత క్షేమాన్ని దయచేయండి ప్రభా. నీ కృప చేత నింపండి తండ్రి. నీ కృప చేత మమ్మల్ని కాపాడండి ప్రభా. నీ కృప చేత ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కృప చేత ప్రార్థన జీవితంలో వర్ధిల్లునట్లు కృపాక్షేమాలతో నింపండి తండ్రి. నీ కృప చేత మేము బ్రతకాలి ప్రభు. నీ కృప చేత నిన్ను స్తుతించాలి. నీ కృప చేత మేము బ్రతకాలి ప్రభు. నీ కృప చేత నీకు మహిమకరంగా జీవించాలి ప్రభు. నా తండ్రి నీ కృప క్షేమాలతో మేము బ్రతికి ఈ లోకానికి దాసులము కాకుండా నా తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి మాటలతో నడిపించబడనివ్వకుండా ప్రభువా ఈ లోక సంబంధమైనటువంటి క్రియలతో మేము అంటుగట్టబడకుండా నశించిపోయే ఈ లోకముతో నా తండ్రి మేము జీవించకుండా నా తండ్రి నీ కృపచేత కాపాడండి ప్రభువా. నీ కృపచేత వేరుపరచండి ప్రభువా. నీ కృపచేత మమ్మల్ని నడిపించండి నా తండ్రి. నీ కృపచేత లోకములో నుంచి నా తండ్రి మమ్మల్ని బయటకు తీసుకుని రండి ప్రభువ. నా తండ్రి మా పొరపాట్లు నా తండ్రి మేము చేసిన నా తండ్రి నీకు వ్యతిరేకమైన క్రియలు దయతో క్షమించండి ప్రభువ. దయతో క్షమించండి నా తండ్రి. దయతో కృపతో క్షమించండి ప్రభువ. నా తండ్రి నీకు లోబడి నీ వాక్యానికి విధేయులమై నీ వెలుగైనటువంటి మార్గములో నడిపించబడుతూ నా ప్రభువ సియోనులో నీ ఎదుట మేము నిలబడినట్లుగా కృప అనుగ్రహించండి ప్రభువ. కృప చేత నింపండి నా తండ్రి. నానాటికి నా తండ్రి బలహీనులము కాకుండా ప్రార్థనలో బలహీనులము కాకుండా విశ్వాసములో బలహీనులము కాకుండా నీ వాక్యాన్ని ధ్యానించుటలో నీ వాక్యాన్ని చదువుటలో నీ వాక్యాన్ని బట్టి నడిపించబడుటలో బలహీనులము కాకుండా నా తండ్రి నీ కృపచేత మేము బలవంతులమై నీ కృపచేత కృపాక్షేమాలతో నింపబడిన వారిమై నీ కృపచేత శక్తివంతులమై నీ కృపాక్షేమాలను బట్టి మాకు పంపబడిన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారిమై ఆత్మచేత నడిపించబడుతూ లోకములో నుంచి వేరుపరచబడాలి ప్రభువ. లోకములో నుంచి వేరుపరచబడాలి ప్రభువ. భయంకరమైనటువంటి పరిస్థితులు నా తండ్రి దేశమును ప్రపంచాన్ని ఆవరిస్తున్న ఈ రోజుల్లో నా తండ్రి పరిస్థితులు చూచి నాయనా వార్తలు విని నా తండ్రి నీ వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయని ప్రభువ నీ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని అయ్యా నీవు త్వరగా మాకు సమీపముగా ఉన్నావని ఏ క్షణములోనైనా సంఘానికి నీ పిలుపు వినబడబోతూ ఉన్నదని ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పని సమీపముగా నీ చేతులు చాపబడి ఉన్నాయని ప్రభు నీ బలమైనటువంటి నీ సన్నిధికి మమ్మల్ని పిలువబడే ఆ సమయము ఆసన్నమై ఉన్నదని ప్రభు లోకము లోక ఆశలు నశించిపోతూ ఉన్నాయని గతించిపోతూ ఉన్నాయని నేను నమ్ముకున్నటువంటి బిడలలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను దూరపరిచి సంపూర్ణముగా పరిశుద్ధపరచుచున్నందుకై నీకు స్తోత్రము నాయన. నీ సేవకులు సెలవిచ్చినట్టుగా ప్రతి మనిషికి నానావిధములైనటువంటి జ్ఞానముతో బుద్ధి చెప్పి సరిచేసి సంపూర్ణులుగా చేసి నీ ఎదుట నిలబెట్టుటకు నాయన ఉపదేశము ప్రయాసపడుతూ ఉండగా ఏదే కాలము
ఉంది నీ సన్నిధిలో నా ప్రభువా మోకరించినటువంటి స్తుతించుచున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం నాయన ప్రార్థన ఆత్మను మీరు కృమరించినందుకై నీకు స్తోత్రం నీ సన్నిధిలో ప్రార్థించి అయ్యా మా విన్నపాలు విన్నవించి మాలో ఉన్నటువంటి పొరపాట్లు దూరపరుచుకునేటట్లుగా నీ రక్తము చేత మరొకసారి మేము కడగబడినట్లుగా నీ వాక్యపు వెలుగులో మా పాదములు నిలపబడినట్లుగా నీ బలమైనటువంటి ఆత్మ అభిషేకముతో నింపబడి ప్రభు ఆటంకాలు ఎదుర్కొంటూ నా తండ్రి అవరోధాలు తండ్రి ఎదుర్కొంటూ నీ సన్నిధికి నడిపించబడి కృపని మీరు అనుగ్రహించమని ప్రభు ప్రార్థనపడుతూ ఉన్నాం సాగిల పడుతూ ఉన్నాం ప్రభు మా గుండెలు నా తండ్రి ఆవిశ్రపోతూ ఉన్నాయి నా తండ్రి కృప అనుగ్రహించు నాయన కృప దయచేయి నా తండ్రి ఈ పోరాటములో జయమును గ్రహించు ప్రభు శత్రువుల తండ్రి మాటలు శత్రువుల యొక్క క్రియలు నా ప్రభు వాటిని ఎదుర్కొని కృప అనుగ్రహించండి ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి వారి మాటలకి కృంగిపోనివ్వకుండా నా తండ్రి వారు చూపులకి భయపడనివ్వకుండా వారి బెదిరింపులకి బెదిరిపోకుండా నీ సన్నిధికి మేము దూరము కాకుండా నీ పరిచర్యకు మేము దూరము కాకుండా నిన్ను సేవిస్తూ నీ కొరకు బ్రతకాలి ప్రభు కృప అనుగ్రహించు నాయన కృప అనుగ్రహించు ప్రభువ కృప చేత నింపండి ప్రభువ నీ దాసులము నా తండ్రి నిన్ను నమ్ముకున్నటువంటి వారిమి ప్రభువ నీవే మాకు దిక్కని నీవే మా పక్షమున వ్యాజ్యమాడు వాడవని నీవే కుటుంబాలను కాపాడే దేవుడువని నీ చేతుల్లో భద్రపరిచేవాడివని ప్రభువా నీ మందిర ఆవరణములో నీ గడప వద్ద కాచుకుని ఉన్నవారి ప్రభు నీ గడప వద్ద ఎదురు చూస్తున్నవారి నా తండ్రి ప్రవహించుచున్నటువంటి ఆ జీవ నదిని త్రాగి ప్రభువా మా దప్పిక తీరునట్లుగా తెప్పరిల్లబడినట్లుగా మా హృదయాలు నా తండ్రి నిబ్బరపరచబడినట్లుగా కృపను గురించండి నా ప్రభువా నీ సన్నిధిని మాతో ఉంచమని మా జీవితాల్లో సమస్త ఆటంకాలు తొలగించి నీ సన్నిధికి మేము ఎన్నడూ దూరము కాకుండా ప్రభువా నీకు దూరమై మేము బ్రతకలేం ప్రభు కృప అనుగ్రహించమని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నావు సహాయం చేయండి ప్రభువా మా పక్షముగా మీరు నిలిచినందులకై నీకు స్తోత్రం మాతో మీరు ఉన్నందులకై స్తోత్రం మా కన్నీటి ప్రార్థన మీరు ఆలకించినందులకై నీకు స్తోత్రం ప్రార్థన చేయు వారిని రక్షిస్తానని వాగ్దానము చేసిన దేవుడు నా తండ్రి నీ కృప చేత కాపాడమని నీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొని మా పక్షముగా మీరు మాట్లాడమని మా పక్షముగా నిలబడమని మా పక్షముగా పోరాడమని మా పక్షముగా నా తండ్రి మీరే కృపాక్షేమాలతో నింపి తలగా పెట్టి నీ సన్నిధిలో నిత్యము నిలిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము లోరి హల్లెలూయా ఆమే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ఆమే హల్లెలూయా గాఢంధకారములో కన్నీటిలో ఎలలో ఆ గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపో
నీయక కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి గాఢంధకారములో స్తోత్ర హల్లెలూయా కన్నునీటిలోయలలో ఆగాఢంధకారములో కృషించిపోనియక కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలచి యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా నీ స్తోత్రుడు ఈ ఉదయకాలమందు నీ సన్నిధిలో నీ పాదాలు యొద్ద చేరి మా ప్రతి పరిస్థితిని నీ సన్నిధిలో చెప్పుకునేటట్లుగా కృపచేత మాకు సహాయం చేసినందులకై స్తోత్రం. ఆలకించినటువంటి దేవుడవు, త్వరలోనే ఒక గొప్ప కార్యాన్ని మీరు చేయబోతుందరికై నీకు స్తోత్రం. నీ బిడలు జీవనోపాధి కొరకు చేతి పనులకు బయలుదేరి వెళుతూ ఉండగా మీరే తోడయ్యండి, సహాయం చేయండి, ధైర్యపరిచి నడిపించండి. వాళ్ళ చేతుల కష్టార్జితం సాతానుడు ఎత్తుకుని పోకుండా మీరు కాపాడండి ప్రభు. నీ వాక్యానికి లోబడినటువంటి వారి నీ దీవెనలతో కూడా నింపబడినట్లు తొలకరి జల్లులతో కడవరి వర్షముతో నీ బిడులు ఆత్మ ఫలములు ఫలించున్నట్లు కృపదయచేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినము నీది, నువ్విచ్చినటువంటి దినం, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించబోతుందిగా నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయినటువంటి దేవుని సన్నిధి సమాధానము మనకును ఈ ఉదయకాలముందు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయనను సేవించి స్తుతించినటువంటి ప్రతి బిడికని తోడయ్యుండి నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పేరిట మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.